మంగసుమన్ ఒక కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఒక కథల వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఒక్కసారి పుట్టు పుట్టు వరిగితే అడవిలో మాలు పుట్టిందమ్మా మాలులోన గానాడు మాత్రం మాయమోయింది పుట్టించినారే కన్నె పిల్లలు పుట్టించింది బిడ్డ పోయినవా ఒక మాట బిడ్డ చక్కరి బంగారం ఆ బాబు కానీ ఒక మాట బంగారం అయితే ఉండాలి ఇంకా నా బిడ్డే నా పోలిక అంటే దాని అమ్మ పోలికే అరే అమ్మ పోలి కదా అంది బిడ్డ పోయినవా ఇగో ఈ మాల మాత్రం ఉండు అవ వారి పేరు మాత్రమే సత్యవర్ణ మహారాజు వారిని తీసుకొచ్చి నీ చేతులు పెడతారా నీ ఇంట ఉన్న పని వారి సత్యాన్ని నువ్వు తప్పియాలి ఒక్కటే నువ్వు చేసేవాలి నువ్వు ఏ రకంగా సత్యం తప్పిస్తావో నాకు తెలియదు చేతులేదు గవెదుకురా అవి ఎక్కడ
మనకు గుర్తుండాలి కనకాల పుట్టాలి వస్తుంది గప్ప పోయిన ఆది చేసుకుంటారని శాల్వలు కప్పిళ్ళు శాల్వలు కప్పి సన్మానం చేసిండు. అయితే ఉంచుకోదు ఉంచుకో అద్దు నాకు లేదురా నేను అనుకుంటే లెక్క కనబడ్డా అర్రు నీకు అసోడు గుణమలే ఏడాదికి అలా గుర్తించాడు మొన్న అర్నెల కింద సిరిచేడు కథ వేను సిరిచేడు కథ పోతే వాళ్ళు ఏం చేసి బిడ్డ మా పేరు మీద మాత్రం నీకు బట్టలు దానం చేస్తామని నాకు మాత్రం కొత్తది సీర రైకే జాకెట్ నాకు తెచ్చి 1500 రూపాయలు సీర రైకే జాకెట్ తెచ్చి నా చేతులు పెట్టాను. ఏదైనా మిట్ట మిట్ట చూస్తాను ఆయన వాళ్ళ బాబు సచిపోయిన ఇంక తీసుకొచ్చి ఇగో గిట్లే పెట్టినా కథకి ఏం చిన్న అన్నారు కథ వేను కథ అయితే గిట్లే చెప్పాడు అన్నారు అక్కడ అర్జున్ సార్ కథ చెప్పినాం అంత అయిపోయినాక ముసలి పెద్దవాళ్ళకి గిట్లే కోసున్నాయి ఇక పోతే ఐలన్న ఇక రాబీ అనిపించింది అయితే ముసలి ఒసుకెత్తది కాదు సార్ నీకు దాదా వయసు ఏది ఆపిన కొడుక కొడుకమ్మ ముసలు అంగీలన్నీ ఎట్లా కొట్టబోతా అవే ఎందుకు నీకు ఇవ్వాలన్నారంటే మనసు అని చెప్పలేదా నీ అమ్మాది వాళ్ళు ముసలాడు అంటే నీ అన్ని తెచ్చుకోవాలి ఎర్ర పిల్లలు అనుకోవాలనుకుంటా పే వేలం వస్తే పే తెచ్చుకుంటావు కొనుక్కోరు అనుకునే బుద్ధి మీది కొనుక్కునే బుద్ధి మాది ఎర్రగొల్ల రాజులు వచ్చి అట్కినే నారా ఏందన్నారు మంద గొల్ల వరకు 20,000 ఇచ్చినాం బొమ్మలు తిత్తరే ఒక్కరి 10,000 నిన్న వారు మాట్లాడుకోలేదు మహిళ చచ్చిపోతే 50,000 రేపు చంపుతారా వాడు వాడే చంపి 50,000 మహిళ పది రూపాయలు ఉంటాయి రాజా నా బిడ్డ మోయిని అవ్వ నా బిడ్డ సేవ చేయాలను నీ బిడ్డ మొగోడికి మొగోడు సేవ చేస్తాడు కానీ ఆడవిళ్ళకు మొగోడు సేవ చేస్తాడు సేవ చేయరాను చేయరా నేను అన్నమాట తప్పిందని నువ్వు కూడా అను అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను బిడ్డ తీసుకొని లేదు లేదయ్యా నేను వచ్చింది మీ సేవ చేసేదాన్ని అంతే కదా మీరు ఏ పని చెప్తా పని చేస్తా బిడ్డ మోడీ నీ ఇష్టమైన పని చేయించుకో ఓకే డాడీ వాళ్ళు నెడిదిరి సత్యం మాత్రం తప్పి వెళ్ళిపో నా చేతులు పెట్టే నాకు టెన్షన్ రావాలి నా బంగారు నాకే టెన్షన్ లేదు బిడ్డ మూరేళ్ళు ఇక్కడే ఉన్నారు ముఖం ఇట్లే ఉన్నారు చిన్న అది తప్పర్యాదు నువ్వు తప్పటాడు ఏ ఎప్పుడు పెరికే కదా ఎవరు నప్పుతారో తప్పటది అందుకే తప్పదు భగవంతుడు ఎప్పుడు పట మారిండు ఇక్కడ చూడు మాయ మోయిని రామ మాయ మోహినంటే నేనే అందగస్తాను అందగస్తాను కొత్త కొండి అరే ఊగి ఊగి పాదవాడు అలా కట్టగా కొత్త కూడా కొండి అంతే ఊగి అటు ఊగి ఇటు ఊగి పాదవాడు ఉయ్యాలి చెప్పాలా ఉయ్యాలో ఊగుతా ఉండాలా సత్యవర్ణ మహారాజా నిలవర సుత్తరు నెత్తుకు వస్తారు ఏందిరా ఊపురా నూకురా నూకురా ఊపుడు కాదు ఊపుడు ఊపు ఊపురా కలవచ్చు ఊపు ఊపుతావా ఊపవా ఊపు ఊపు ఆడమైతే ఏమైతే నీ చెప్పిన పని చేస్తావా చేయవా మాయతో ఏమన్నావు చేస్తానన్నావా ఏ పని చెప్పినా పని చేస్తా అన్నావు కదా ఊపు
నొత్తరైనప్పుడు వస్తారు కాళ్ళు అడుగులోకి మడుగులు వస్తారు. అవ్వ ఈ కాళ్ళు ఎప్పుడు అడిగినవు గుర్రగా వచ్చిన కాళ్ళు లెక్కలు నిన్న పొద్దుకి పొద్దు అడిగినా చిన్నప్పుడు తగ్గిస్తే మామూలుగా కాపా ఊక కాళ్ళు తెచ్చుకునే ఆగురా నా కాళ్ళు నొత్తాను ఆగురా 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 నొత్తురా ఇక్కడ మీదకి రా మీదకి రా మీదకి వస్తురా మీదకి వస్తురు హాయ్ అంటాను గట్ల ఒక్కొక్క ఏలు 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 ఒక్కొక్క ఏలు రా నాటేసిన పూల కూడా దించాలని పాటలు గొర్రె వచ్చాడు చేతి అరే ఒక్కొక్క ఏలు గుంతురు ఇట్లా కాళ్ళు చూడు ఏ కాలైతే ఏళ్ళు పాడువాడు ఎప్పుడు కుట్టాలి చేస్తుందో ఏదో గుర్తారు గుంజు గట్ల అమ్మా అదే ఇవ్వడారా ఏసయ్య అమ్మా సత్యవర్ణ మహారాజ నా చేతులు నేను వస్తాను నువ్వు చేతులు వస్తావు ఆనా కొత్త పూతి ఏ పుణ్యం మా డాడీతో చెప్తా డాడీ అని వెళ్తే ఇక్కడ కూర్చోడు మళ్ళొస్తాడు చెప్పాలా మరి వస్తురా వీళ్ళు మంచోళ్ళయి ఒక్క 90 ml మందు పోతే 90 ml ఆయనక గిసొంటోడు కాలు రేఖలు వస్తే భగవంత యమలోకం కాదురా స్వర్గలోకం అనుకోండి పక్క పొడి అనుకుంటావా అమ్మా బాపు మీ అన్నవాళ్ళకి మీ అన్న దగ్గరికి పోతాను గీనేందుకు ఇంకా పంటరా సత్యవర్ణ ఆడపిల్లలు అవన్నీ నాకు చెప్పద్దు బట్టలు మార్తే వాడు అది కప్పుకుంటా అంటే వారు అన్ని మాసి నాకు మాట్లాడారు.
మా బాబు మా బాబు అత్తడు మరి ఎవరకు రావాలి వాళ్ళ డాడీ నాకు ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చారు కొప్పేర్లు ఉన్నాయి రెండు కొప్పేర్లు ఉన్నాయి ఆ కొప్పేర్లు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టురా అది 76 రోజులకి కొప్పేరు మీరు మీదే కావచ్చు అప్పుడే చేసేట్లా బాత్రూంలో పెట్టుకోరా నువ్వు ఎందుకున్నావు నాడు మార్పు బాత్రూమ్ కట్టించిన మొన్ననే అదే కొత్తది ఖరాబైన బాత్రూమే ఓపెనింగ్ సత్యవర్ణమారు పెట్టినవా పెట్టిందమ్మా ఇరా బాత వచ్చినట్టు అత్తన కాదు సత్యవర్ణ మహారాజా దేవుడు తప్ప చూసి గురాబాంబర్ది అది నువ్వు అన్నమైతే కాదు మర్చిపోయింది సత్యవర్ణ మహారాజా ఎరా దగ్గర రా చల్లీలు పోసిన అవురా పోసిన తల్లి పోసినవా మా డాడీని వెళ్తా మా ఆగవాళ్ళని వెళ్తా మరి మా డాడీని వెళ్తా మా ఆగవాళ్ళని వెళ్తే ఏ రాయపల్లి అని చెప్పిన మా కొడుకు చెప్పినట్టు ఇంటి అని నీ ఎమ్మడే వాడతాడు చెప్తారు అరికోలు తిరుపతి ఆగవాళ్ళు మంగకోరే సింగపురం రావన్న మంచి మంచి కథ చెప్తారు సత్యవర్ణ మహారాజా అటు కుక్క అత్తంది కొట్టురా బాత్రూమ్ పన్ను సత్యవర్ణ మహారాజా ఒక్క మాటరా నీళ్ళు ఆయనయారా పోసిన స్నానం చేసుకుంటా అరే ఆ లంగా జాకెట్ చీర తీసుకొచ్చా డోర్ మీద ఏవారా బాగా దురదలేస్తా నిన్న ఎన్నో రాత్రు రారా రారీ
మనుషున్నాకో తెంటున్నాక చేయగాల్చుకుంటా అనరా, నేను గోడ కేసు కిందకు రాసుకుంటా. వాళ్ళు ఎర్రా సత్యం మొగలు బాత్రూమ్ గోడలో ఒక దున్ను కూడా తుణుకరు గుంజిగాలు దండిగా ఒక్కొక్కరు కేవలం పెట్టి చూస్తారు. నువ్వు దండిగా అంతే మరి నేను ఈ ప్రాయన అంటే నేను అన్న మాట తప్పిరో అయితే అనుకోని ముందడి కూడా రాయి రాదురా అమ్మా. నువ్వు ముందడికి నువ్వు రాసుకోవచ్చు, నువ్వు రాసిన రాలేదు అది కొడుక. అమ్మా ఈ పల్ల రాజు వరకు చల్లుతాను, ఆడు ఆడి సందం పనులన్నీ చేస్తాను, మాయమో చెప్పిన పనులు చేస్తాను. భగవంత నాకు ఏమి కర్మరాయ భర్తను దానం చేసిన భార్య ఎంత పిల్లగారి పెరుగుతాను ఆ ప్రాణ్ కట్టుకునే భగవంతుడు అయ్యా.